नमस्ते वेलकम टू कॉलेजी टीवी एदैते वर्गीकरण अंश तर्वात 57 उपकुलालु एससी लो उन्नाई आ 57 उपकुलाल परिस्थिति आ 57 उपकुलालकु एट्लांटि न्यायं अटु राष्ट्र गवर्नमेंट कावच्चु అటు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు వాళ్ళకి ఎట్లాంటి భరోసాని ఇస్తుంది ఆ 57 ఉపకులాల తరపున పోరాటం చేస్తున్నటువంటి అనేక మందిలో మన రాజలింగం అన్న మొదటి నుండి అందులో పోరాటం చేస్తా ఉన్నాడు 57 ఉపకులాలకు క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం గత సర్కారులో రాజశేఖర్ రెడ్డి సర్కార్ నుండి ఇప్పటి వరకు కూడా పోరాటం చేస్తున్నటువంటి సందర్భం ప్రస్తుతం మనతో పాటు రాజలింగం అన్న ఉన్నాడు ఒకసారి ఆయనతో మాట్లాడదాం అన్న నమస్తేనే అన్న నమస్తే మీకు కాలేజ్ యజమానికి అన్న మళ్ళొకసారి నమస్కారం అన్న నమస్తేనే అన్న చెప్పండి 57 ఉపకులాలు అదిగాక మాల మాదిగ కానీ ఎస్సీ అంటే గుర్తుకొచ్చేది మాల మాదిగ ఈ 57 ఉపకులాలను పట్టించుకున్న సందర్భం అటు ప్రభుత్వాలు పట్టించుకుంటున్నట్టు అనిపిస్తుందన్న మీకు అన్న 50 ఎస్సీలు అంటే మాల మాదిగ రెండు కులాలనే గుర్తిస్తున్నారు ప్రభుత్వం కావచ్చు పార్టీల నాయకులు కావచ్చు ఇంకా 57 కులాలు ఉన్నాయని కొంతమంది లీడర్కు తెలుస్తో తెలుదో అనుకుంటున్నాను ఎందుకంటే ఎస్సీలు అనగానే మాల మాదిగ వరికన్న కావాలంటే మాల కావాలి మాదిగ కావాలి ఇంకా 57 కులాలకు ఎందుకు మర్చిపోతున్నారు అంటున్నా అదే విధంగా ఈ రోజు కన్నా కుల సర్టిఫికెట్లు అన్ని కులాలకేమో ఎంఆర్ఓ ఇస్తున్నాడు 57 ఉపకులాలు కొన్ని కులాలకు కొన్ని కులాలకు కలెక్టర్ ఇస్తున్నాడు కొన్ని కులాలకు ఆటో ఇస్తున్నాడు అంటే స్వతంత్రం వచ్చి 7 దశాబ్దాలు గడుస్తున్నా మేము కుల సర్టిఫికెట్ తీసుకున్న దగ్గరనే ఉన్నాము మీ అందరిలాగా మేము డెవలప్ లేము ఆ కులాలకు మేము ఏమవుతున్నాం అంటే బాగా చదువుకున్న వాళ్ళకు ఇంజనీర్లు డాక్టర్లు ఉన్న వాళ్ళకు మాల మాదిగలకు ఏమో ఎంఆర్ఓ ఇస్తారంట వెనకబడ్డ కులాలకు చదువులేని కులాలకు దేశం చెంచాన్ చేసే కులాలకు ఈ యొక్క కులాలకు ఏమో ఎంఆర్ఓ ఇస్తారంట అంటే వాళ్ళకు వాళ్ళ పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లు కలెక్టర్లు ఐఎస్ ఆఫీసర్ అవుతుంటే మాకు పిల్లలు ఇప్పటికీ చెంచా చేస్తూ చిన్న చిన్న పనులు రోడ్లు పని చేసుకుని వస్తుంది ఎందుకు చదువుకుందామని ముందు పోదామంటే కూడా మాకు కుల సర్టిఫికేట్ రావడం లేదు ఆ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఒక ఆటో దగ్గర పోవాలంటే సుమారు 6 నెలలు తిరుగుతున్నారు ఆటో కాదంటే కరెక్ట్ తిరుగుతున్నారు మళ్ళీ తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి రాపోయి చెప్పులు అరిపోతున్నాయి మళ్ళీ మాల పని వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు చేసుకోవాలి ఏర్పడి ప్రభుత్వం చేస్తుంది అవునన్నా నేను ఒక విషయం విన్నా ఏదైతే క్యాష్ సర్టిఫికెట్ లేక దాన్ని తీసుకొచ్చుకో అంటే కలెక్టర్ ఆఫీస్ కావచ్చు అడ్డే ఆఫీస్కి పోయే స్తోమత లేక ఆడ తిరగలేక చదువు బంద్ చేసిన అనేక మంది ఉన్నారని చెప్పేసి ఈ 57 ఉపకులాలు ఉంటారని చెప్పేసి ఇన్న స్వయాన నేను చూసిన కొంతమందిని వాస్తవం అన్న మీరు చెప్పింది వాస్తవము ఇప్పటికి కూడా మా వాళ్ళు చిన్న చిన్న పిల్లలు 10, 11, 5, 6, 7 చదువుకున్న తర్వాత సర్టిఫికేట్ అడిగినప్పుడు వాళ్ళు సర్టిఫికేట్ ఇయ్యలేక అంటే మా వాళ్ళు తిరిగి తిరిగి వీళ్ళు ఎక్కువ అంటే ఎక్కువ వీళ్ళు చదువులేదు కాబట్టి చిన్నోని దగ్గర పోయి అటెండర్ దగ్గరికి పోయి పోయి మాట్లాడే స్థితి లేని వాళ్ళు మా వాళ్ళు అలాంటి వాళ్ళు సర్టిఫికెట్లు ఎంఆర్ఓ దగ్గర అడిగితే ఎంఆర్ఓ ఏమంటాడు మీకు ఆర్డీఓ అంటాడు ఆర్డీఓ ఏమంటాడు కలెక్టర్ అంటాడు కొన్ని కులాలు అన్ని కులాలు కాదు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మేము ఇది అప్పటి నుంచి కొట్లాడుతున్నాము ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 5 కులాలకు అయినా ఎంఆర్ఓ ద్వారా కాకు ఆర్డీఓ ద్వారా కాకుండా ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇచ్చాడు దానికి బేడబుడ జంగము బైండ్ల మాస్టిన్ చిందు ఇలాంటి కులాలకు 5 కులాలకు గోసంగికి ఇలాంటి కులాలకు 5 కులాలకు వెంటనే ఆయన పోయి అడిగినందుకు వెంటనే ఒక జీవోపాధి చేశాడు మేము ఇప్పుడు ఏమంటున్నాం అంటే గతంలో కూడా మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నిసార్లు మేము అక్కడ ఉన్న అక్కడ ఉన్న మంత్రి గారి కానీ చాలామంది మంత్రులకు మొరబెట్టుకున్నాం అయ్యా మాకు సర్టిఫికెట్ ఇవ్వండి అని చెప్తే ఒక్క నాయకుడు కూడా మాకు స్పందించలేదు సర్టిఫికెట్ ఇవ్వలేదు మరి దాని తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నది ఉపకులాలకు ఏం జరిగినా మేము ముందు వరుసలో ఉండి మేము పనిచేస్తామన్నారు వాళ్ళు కూడా సర్టిఫికెట్ ఇవ్వడానికే వీళ్ళు ఇంత రోజులు చేస్తున్నారంటే అంటే మాలాంటి వెనకబడ్డ కులాలు వెనక నెట్టేసిన కులాలు ఎప్పుడు మేము మాలం మాదిలతో ఎట్లా పోటీ పడతామని అడుగుతున్నాను ఓకేనా దాదాపు 57 ఉపకులాలు అంటే జనాభా ఎంత ఉంటుంది అన్న మీది మేము మా ఈ తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 30 లక్షల జనాభా ఎస్సీ 57 కులాలు ఉంటుంది ఓకే 30 లక్షల మంది ఇంత అన్యాయానికి గురవుతూ ఉన్నారు అందులో దాదాపు రాజకీయ చైతన్యం లేని వాళ్ళు ఉన్నారు అందులో విద్య లేని వాళ్ళు ఉన్నారు అసలు ఊరికి దూరంగా ఉండి వాళ్ళ జీవనం వాళ్ళు గడుపుతా ఉండుకుంటూ ఉన్న కులాలు ఉన్నాయి వీళ్ళందరినీ కూడా ఇన్ని ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయి అనుకోవచ్చా లేదంటే పట్టించుకోవట్లేదు అనుకోవచ్చా అన్న వాస్తవానికి పట్టించుకోవడం అనొచ్చు దీనికి మమ్మల్ని దగ్గర అనేది కూడా చూస్తుంది ఎందుకంటే ఈ రోజు కూడా ఊరికి దూరాన నెట్టేసిన కులాల్లో బేడబడ జంగం మాస్టి చిందు బైండ్ల గోసంగి ఒలేదాసరి పంబల మాల జంగం మాదిగ జంగము మాంగు పంబలు ఇలాంటి కులాలు చాలా ఉన్నాయి మరి మా కులాలు కూడా ఏంటంటే ఆ రోజు పంబల ఉంది పంబల ఏం చేసేవాళ్ళు అమ్మవారి దగ్గర వీళ్ళు పూజ చేసేవాళ్ళు వాళ్ళ పూజలు పోయినా ఇప్పుడు పందులు తీసుకొచ్చి పెట్టారు మోచి వాళ్ళు ఉన్నారు
మోచి వాళ్ళు చెప్పులు కుట్టేవాళ్ళు బాట షోరూమ్ లో వచ్చేసి ఆలా పోయింది మళ్ళీ ఒలిదాసలు గారు వాళ్ళు భాగవతం కథలు చెప్పేవాళ్ళు వాళ్ళ వేషాలు పోయినవి పంబలా ఉన్నది వాళ్ళు వాళ్ళు అదే మన ఏది అమ్మవారి దగ్గర చేసేవాళ్ళు అది బ్యాగర్ ఉంది వాళ్ళు బొందలు తవ్వి చేసేవాళ్ళు బొందలు తవ్వడానికి కాకుండా ఇప్పుడు మిషన్లు వచ్చేసి వాళ్ళకి ఆయన పెడుతున్నారు అంటే మా చేతి వృత్తులు కూడా పోయినాయి వేల బాధ ఇలాంటి కులాలకు మాకు సర్టిఫికెట్లు ఇయ్యరా నాయన అంటే కూడా వీళ్ళు ఇవ్వకుండా వీళ్ళు ఇంకా వెనకపోయి ఇంకా మాకు మాకు ఇంకా ఎమ్మెల్యే దగ్గర కూడా పోలేక మేము ఇప్పుడు రాజకీయంగా కూడా మేము సామాజికంగా అన్ని రకాలుగా విద్యాపరంగా చదువు పరంగా ఉద్యోగ పరంగా అన్ని రకాలు వెనకబడ్డాము మేము వేరేతో ఏదో తట్టుకుంటామని అడుగుతున్నాను ఓకే ఓకే అన్న మందకృష్ణ మాదిగా ఎస్సీల కోసం అనేక పోరాటాలు చేసిండని చెప్పేసి అంటూ ఉంటారు మీరు కూడా మందకృష్ణ మాదిగతో అడుగులు అడిగేసిన వాళ్ళే మీరు కూడా మరి మీ గురించి 57 ఉపకులాల గురించి మందకృష్ణ మాట్లాడతలేడన్న అన్న వాస్తవం అన్న మేము మందకృష్ణ అన్నగా ఎక్కడ అడిగేసినా అక్కడ వేసినాం ఎక్కడ పాదయేసినా అక్కడ వేసినాం ఎక్కడ సైకిల్ యాత్ర చేసినా అక్కడ వెళ్ళినాము కానీ అంతకుముందు మందకృష్ణ గారు మమ్మల్ని ఉపకులాలని ఆయన భుజాన వేసుకుని మోసి ఉపకులాలకు అన్యాయం అవుతుంది వరికన్న కావాలి మాదిగలకు అన్యాయం అవుతుంది వరికన్న కావాలని ఇంత దాకా మొన్న దాకా బాగా పట్టుకొచ్చిండు ఈ మధ్యలో ఉపకులాల గురించి ఊసుగా తోడడం లేదు ఎందుకోసం ఎందుకంటే ఏమంటున్నాం అంటే మేము ఒకటే అవుతాం ఆనాడు మా ఉపకులాలని బయట తీసుకొచ్చింది మందకృష్ణ గారే మరి ఈనాడు ఎందుకు ఈడిసిందో మాకు అర్థమవుతలేదు మాకు అంటే మేము కళ్ళు లేని వాళ్ళము కాలు లేని వాళ్ళము ఈ రోజు ఆ రోజు మా ముంగల పట్టుకొచ్చి నడిపించి చేయి పట్టుకొని నడిపించి ఉపకులాలకు అన్యాయం అని చెప్పేసి బుడగ జంగాలు చాలా వాస్తవం చెప్పాలంటే ఈ తెలంగాణలో బుడగ జంగాలు చాలా మాల మాదిగ తర్వాత ఎక్కువ జనాభా ఉంటుంది అంటే బుడగ జంగాలకు ఆయన నోరుతున్నాడు బుడగ జంగాలు మాల మాదిగ తర్వాత బుడగ జంగాలు ఎక్కువ ఉన్నారు వాళ్ళకి ఎమ్మెల్సీటీ ఇవ్వాలి ఎమ్మెల్సీటీ ఇవ్వాలి చెప్పినోడు ఈ రోజు మా ఊసెత్తాడు అంటే ఆ రోజు మేము ఎట్లా అవసరం వచ్చాము ఇప్పుడు ఎందుకు అవసరం చేస్తాము అంటే అప్పుడు జనం లేదని మమ్మల్ని పిలిచిరా ఇప్పుడు జనం ఎక్కువైనా మమ్మల్ని పిలుస్తలేదా మందకృష్ణ అన్న గారు ఒకసారి ఆలోచించని చెప్పి మీ శ్రీధర్ కోరుతున్నాను ఓకేనా ఎస్సీ అంటే ఒక తల్లి దానికి సంబంధించిన వాళ్ళు మాల మాదిగా ఈ ఉపకులాలన్నీ పిల్లలు అనుకుంటే సరైన వాట అందుతుందా అన్న మీకు మరి అన్న మాదిగా మాల అంటే మేము అనుకుంటే మాలలు పెద్దన్నలు మాదిగలు మా చిన్నన్నలు ఒక ఇంట్లో ఒక 4 అన్నదమ్ములు ఉన్నప్పుడు సమాన వాట తీసుకోవాలి మా ఇంటిలో కొట్లాడుతాం ఇంత పెద్ద ఈ రాష్ట్రంలో ఈ రాజ్యంలో మాలలు ఎక్కువ తింటున్నారు అంటున్నారు మాలలు మాదిగలు ఎక్కువ తింటున్నారు ఉపకులాలకు అస్సలికి అంత లేదు ఎందుకంటే వాళ్ళు మటన్ బిర్యానీ ఒకరు తింటారు చికెన్ బిర్యానీ తింటారు ఒకరు మేము కారం మెత్తులు తిందామంటే లేని పరిస్థితి ఉంది అంటే వాళ్ళకు మేము ఎట్లా మేము అనుకుంటాము ఇప్పుడు కొంతమంది మాలలు ఉన్నారు కొంతమంది మాలలు వరికని వద్దంటారు ఒక్క మేము అన్న మాలలు అన్నలు పెద్ద అన్నలు ఒక మీ కాలేజీ తీద్దాం చెప్తాను మీకు వాస్తవానికి మీకన్నా కింద ఉన్న కులాలకు న్యాయం చేయని అడుగుతున్నాము ఎందుకంటే మీరు పెద్దలు కాబట్టి ఇక్కడ మాదిగలు చిన్న కాబట్టి మీ ఇద్దరిని కోరుతున్నా ఏమని మీరు బాగా బాగా చదువులో జ్ఞానంలో డబ్బులో మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఉన్నారు మాదిగలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు పెద్ద ఆఫీసర్లు కానీ ఉపకులాలు ఎవరు ఉన్నారా మీకు తెలుసు కదా ఎందుకు మీరు వరికన వద్దంటున్నారు అంటే మీరు వరికన వద్దన్నప్పుడు మీరు వచ్చి మమ్మల్ని ఉపకులం పట్టుకొచ్చేసి సీఎం గారు తీసుకుపోయి సార్ మళ్ళీ ఇది మాలం మాదిరి అంత డెవలప్ అయినా మేము మరి ఉపకులం చాలా వెనుకబడ్డాయి వీళ్ళకు సాయం చేయమని ఎందుకు చెప్పారని అడుగుతున్నాను అంటే మీరు బాగుపడాలి మీరు బిర్యానీ తినాలి మటన్ తినాలి మేమేమో మొత్తం కారం మీద దొరకలేదు మాకు అంటే న్యాయం అని అడుగుతున్నాం మాదిగా మాల సోదరులు అడుగుతున్నాను ఓకేనా ఎస్సీ అని చెప్పేసి ఎస్సీ నాయకులం అని చెప్పి ఎస్సీ మేధావులం అని చెప్పి మీ చేతి పట్టుకొని నడిపించిన వాళ్ళు ఇలా కులాల కాడికి వచ్చేసరికి మిమ్మల్ని విడిచిపెట్టారు అనుకోవచ్చానా మరి అంటే అది వాస్తవం అనిపిస్తుంది అన్న వాస్తవానికి మేము ఈరోజు కులం చెప్పుకుంటామంటే మందకృష్ణ అన్న గారే మరి ఆయన ఉన్నాడు కాబట్టి మేము ఈ కుల సేవలు తిరిగినాము సేవ చేస్తున్నాము అప్పటి నుంచే మేము కులం గురించి మాట్లాడుతున్నాము కానీ ఈ మధ్యలో వాస్తవం చేయి వదిలేసిండు ఆనాడు నుంచి సుమారు 2006 నుంచి మమ్మల్ని చేయి పట్టుకొని నడిపించిన పెద్ద నాయకుడు మమ్మల్ని ఇప్పుడు ఎందుకు మమ్మల్ని చేయి వదిలేయండో చెప్పాలని అడుగుతున్నాము మేము ఆయన ద్వారా ఉన్నాడు కాబట్టి మాకు ఆయన ద్వారా పనులు జరుగుతాయి మాకు ఆయన ద్వారా కుల వరిక దొరుకుతాం అనుకుంటున్నాము వాస్తవానికి కుల వరికన జరిగేది వాస్తవం మందకృష్ణ గారు మాల మాదిల కంటే 57 కులాలు వెనుకబడ్డాయి కాబట్టి వరికన కావాలంటున్నాడు అలాంటి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాను ఓకే అన్న అటు మాల మహాసభలు ఇటు మాదిగ మహాసభలు అని చెప్పేసి పెడతా ఉన్నారు అటు మాలల మీద మాదిగలు దూషిస్తుంటా ఉన్నారు మాదిగల మీద మాలలు దూషిస్తూ ఉన్నారు ఇవి రెండు ఒకవైపు ఉంటే మరి 57 ఉపకులాలు ఇట్లాంటి ప్రయత్నం ఏమైనా చేస్తుందా లేదంటే మీరు ఎవరినైనా దూషించాలని ఆలోచన ఏమైనా ఉందా మీకు అన్న మేము అక్కడ మాలను దూషించము మాదిగలు దూషించము మా అక్కడ పెద్దవాళ్ళు అన్నిటి రకంలో ఉన్నవారు మేము మర్యాదంగా మా ప్రేమతో అడుగుతున్నాం అన్న ఇప్పటికైనా వరికన కానీ మాలలన్నలు వరికన కానీ మీకు మీ ఎంత జనాభా ఉందో మీరు తీసుకొని మాకు ఎంత జనాభా ఉందో మాకే అంటున్నాం అట్లా కాకుండా వాస్తవం చెప్తున్నా మీకు డెవలప్ అయిన కులాలు
ఒక శాతం కొంచెం కొంత శాతము డెవలప్ అవుతున్న కులాలు కొన్ని శాతము డెవలప్ అయిన కులాలేమో మాలలు డెవలప్ అవుతున్న కులాలు మాదిగలు డెవలప్ కాని కులాలు 57 కులాలకు 57 కులాలకు ఒక 8 శాతం ఇచ్చి మేము ఏ గ్రూప్ పెట్టాలని అడుగుతున్నాం ఎందుకంటే వాళ్ళు వాళ్ళు డెవలప్ అయిన కులాలు వాళ్ళకన్నా మేము ఎప్పుడు డెవలప్ అవుతాము ఇప్పుడు జనాభా పరంగా అంటే వాళ్ళకే కోస్తుంది బట్ డెవలప్ 57 కులాలు ఉన్నాయి కదా మీకని కింద ఉన్నారు కదా మీకని వెనకబడి ఉన్నారు కదా మీకంటే చాలా వెనక ఊరికి దూరంగా ఉన్నారు కదా సెంచాన్ చేసిన జాతులకు మీరు ఎందుకు చూస్తలేని అడుగుతున్నా మీరు విద్యావంతులు అన్ని రకాలు ఉన్నారు మాదిగలు ఉన్నారు మాదిగలు కావాలంటారు మాదిగలము కావాలంటారు మాలలు ఎందుకు కావద్దు అంటే అడుగుతున్నా మీకు ఎందుకు స్వార్థం అంటే మీరు ఒక్కరు బతకాలనా అంటే కింద కుల వద్దా అంటే మిద్దర్ కొట్లాడుతున్నారు వాస్తవం అంటే ఇక్కడ మాగే కొట్లాడుతుంది మాల్ల కొట్లాడుతున్నారు మేము నలిగిపోతున్నాం కింద ఉన్నలు ఓకే అంటే వర్గీకరణను మీరు స్వాగతిస్తున్నారా 100% వందకు 100% స్వాగతిస్తాము వరికరణ అయితేనే ఎస్టీ 50 కూడా 57 కులాలకు న్యాయం దొరుకుతుందని వాళ్ళు దాని చేస్తేనే మాకు న్యాయం దొరుకుతుంది ఆ వరికరణ కాకుంటే ఇప్పుడు కూడా ఇప్పుడైతే ఎట్లా ఉన్నామో 100 స్వాతంత్రం రాకముందు ఏ విధంగా ఉన్నామో ఇప్పుడు కూడా మా కులాలు గుర్తించే వాళ్ళు లేరు కొంతమంది ఈ రోజు బుడగజంగ మార్చి చిందంటే కూడా కొంతమంది గుర్తుపడతారు ఆఫీసర్ గుర్తుపడతారు ఇన్ని కులాలు ఉన్నాయా అడుగుతున్నారు మేము ఇన్ని రోజుల నుంచి మాల మాదిగా అనుకుంటున్నాము ఇన్ని కులాలు ఉన్నాయా అడుగుతూ ఉంటే మరి మా బతికే ఏంది అంటే మీ కులాలు మా కులం చెయ్యా మా కులం చెప్పుకోవడానికి కూడా ప్రభుత్వం దృష్టికి ఇప్పటికి అనేక అర్జీలు పెట్టుకురు ఏమంటా ఉన్నారు మీరు ఇంకా ఏం కోరుకుంటా ఉన్నారు బలంగా మీకు ఏం జరుగుతే మీ 57 ఉపకులాలకు న్యాయం జరుగుతానా మాకు మాకు ప్రత్యేకంగా ఫైనాన్స్ కార్పొరేషన్ ఆ రోజు ఇస్తాను చెప్పిండు తప్పనిసరిగా మాలకి ఇస్తున్నాడు మాలకి మాదిగా ఇస్తున్నాడు మాకు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉపకులాలకు ప్రత్యేక ఫైనాన్స్ తప్పనిసరి ఇవ్వాలని చెప్తున్నాము మీరు మాటని ఉంటారు మాట తప్పకుండా ఇవ్వాలని చెప్తున్నాము రెండవది ఈ యొక్క ఎస్సీలు అంటే వాస్తవం చెప్తున్నా ఎస్సీ ఉపకులం ఏది లేదు మనకు చెప్తాం ఉపకులాలు కావు మావి 57 కులాలకు ఏ కులం ఆ కులం ఉంది మా కంచం బొత్తు లేదు వాళ్ళతో మంచం బొత్తు లేదు ఆ కులాలు ఇప్పుడు కొంతమంది ఉపకులాలకు అంటే ఏమంటున్నారు మాదేకున్న కులాలకు మాది కులాలు కొన్ని బుర్రజంగం మాస్టి చిందు అంటుంటే మాలకున్న కులాలకు అవి మిథులయ్యేవారు మాలజంగం ఇలా మాస్టి కొంత అంటున్నారు మేము అది కాదు మీకు ఎవరికే కులం కాదేమో మా కులాలు సపరేట్ ఉన్నాయి ఉపకులం కానే కాదు మా కులాలు మాకునే కాబట్టి మా కులాలకు చాలా వెనుకబడి కులాలు కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ చేయాలి ఈ ఎంపీపీ బీసీలో ఎంబీసీ ఎట్లు ఉన్నాయో బ్యాక్బర్డ్ మోస్ట్ బ్యాక్బర్డ్ ఎస్సీ ఉప కులాలు అని చెప్పి పెట్టి మమ్మల్ని ఒక ప్రత్యేక ఫైనాన్స్ కార్డు పెట్టి ఒక 500 కోట్లు మాకు పెట్టి మాకు చేస్తే మా ఉప కులాలకు న్యాయం అవుతుంది ఈ రోజు కూడా మా ఓలు ఎస్సీ కార్పొరేషన్ ఉంది ఎస్సీ ఆ కార్పొరేషన్ ఎక్కడ ఉందో తెలియదు ఆ మెట్టు ఎక్కడ ఉందో తెలియదు అలాంటి వాళ్ళకు ఇక్కడ దగ్గర పోయి ఏడు తీసుకుంటాము కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ ఉందో తెలియదు మా వాళ్ళకు వాళ్ళు మంచి తీసుకొచ్చి మాట్లాడిపించే పరిస్థితి ఈ కంప్యూటర్ కాలంలో ఈ యుగంలో కూడా మా జాతులు కూడా ఇంకా వెనుకబడ్డాయి అంటే ఇలాంటి ప్రభుత్వాలు చేస్తున్నాయి కాబట్టి ఇలాంటి ప్రభుత్వాలు మా దగ్గర రాయలేదు కాబట్టి ఇలాంటి కులు ఇంకా వాళ్ళు ఉన్నోడు ఉన్నోడు అవుతున్నాడు లేనోడు ఇంకా వెనుక అయిపోతున్నాడు నీ ప్రభుత్వాన్ని కానీ పాలకులను కోరుతున్నాను ఇప్పటికైనా 59 కులాలు ఉన్నాయి 59 కులాలు సమానం చూడండి అన్నదమ్ముళ్ళగా ఉన్నాము మాల సోదరులారా మారిగ సోదరులారా ఇప్పటికైనా కింద కులాలు కూడా మీరు చూడండి మీరంటే మేమేమంటున్నాం అంటే మీరు న్యాయంగా చూడండి అంటున్నాం మీరు ఇచ్చేది కాదు మాదిగలు ఇచ్చేది కాదు మాలలు ఇచ్చేది కాదు ప్రభుత్వాలు ఇవ్వాలి వరికి అండి దాంట్లో ఒక్కసారి మీరు వాస్తవమే కానీ ఇంకోటి మాలలకు కూడా నేను అందరిని అడగను చాలా మంది వాస్తవం జరుగుతుంది ఉండాలి వరికన్న కావాలి ఉపకులం చాలా అన్యాయమైంది అనుకుంటారు కొంతమంది మాత్రం వరికన్న వద్దంటే మరి మీరేమై మేము అయిపోవాలని అడుగుతున్నారు ఇవాళని ఓకే అన్న మీరు ఏం కోరుకుంటా ఉన్నారు మరి ప్రభుత్వాన్ని వర్గీకరణ అంశం మీద ఒక కమిటీ ఏర్పాటు చేసింది ఆల్రెడీ వర్గీకరణ మొదలు పెడతామని చెప్పి చెప్తా ఉన్నారు ఆ గతంలోనే డిఎస్సి ఎగ్జామ్స్ కంటే ముందే వర్గీకరణ రావాల్సి ఉండే రాలేదు మీరేం కోరుకుంటా ఉన్నారన్న మేమేమంటున్నాం అంటే వరికన్నా ఇప్పుడు ఎస్సీ రిజర్వ్ శాతం ఎంత ఉంది 15% ఉంది 15 నుంచి 20 పంచుకుంటున్నాం 20 పెంచి ఆనాడు ఏమన్నాడు మన మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఎస్సీలు పెరిగిరు కాబట్టి జనాభా పెరిగింది కాబట్టి 19% ఇవ్వాలని చెప్పాను 20 అడుగుతున్నాం వాస్తవానికి 20% ఇవ్వండి మాకు 8% ఇవ్వండి అలాంటప్పుడు అది ఇస్తేనే మేము న్యాయం జరుగుతుంది మాలకు మాదిలకు మాలకు అందరికీ న్యాయం జరగాలంటే సమానం రావాలి సమాన వాట రావాలి ఒక ఇంట్లో 3 కొడుకులు ఉంటే ఆ 3 కొడుకులు సమాన వాట వచ్చినప్పుడే సంతోషంగా ఉంటారు కానీ ఓ పెద్దోడేమో బిర్యానీ తినబట్టి రెండోడేమో చికెన్ తో తినవంటే చిన్నోడు కారం ఎత్తుకుని లేవంటే ఇదక్కడ నేమని అడుగుతున్నా ప్రభుత్వాలు కూడా కళ్ళు తెరవాలి పాలకులకు కళ్ళు తెరవాలి ఆ రోజు వాళ్ళు మరి వరికన్న గురించి వాళ్ళు కమిట్ చేశారు కమిట్లో మా ఉపకులం లేరు అలా మాదిగలు ఉన్నారు మాలలు ఉన్నారు మరి ఉప ముఖ్యమంత్రి ఒక చిన్న మాట అన్న మొన్న వరికన్న వేసినప్పుడు మరి మన వివేక్ గారు మరి వివేక్ గారు ఏం చేశారు మాల మానాడు తీసుకుపోయి ఒక 20 మంది తీసుకుపోయి సీఎం గారు కలిశారు వాళ్ళ ప్రాబ్లం చెప్పుకున్నారు మాదిగా నుంచి మా పెద్దన్న మందకృష్ణ గారు పోయి ఆయన ప్రాబ్లం చెప్పారు ఉపకులాలకు ఎందుకు చెప్పలేదు ఎందుకు లేదు అడుగుతున్నా
అంటే ఉపకులాలం కూడా మమ్మల్ని తీసుకెళ్ళబడే నాయకుడు లేనడ. అవును. మమ్మల్ని వాళ్ళు ఇచ్చకపోతే వాళ్ళు ఇంకోటి వాళ్ళకు ఒక అపాయింట్మెంట్ కావాలంటే మాలలు కావాలంటే ఒక నిమిషంలో పిఎస్ ఏం అపాయింట్మెంట్ దొరుకుతుంది. మాదిగలు దొరకవాలంటే ఒక నిమిషంలో ఒక రెండు రోజులకు అయిపోతుంది. ఉపకులాలు దొరకవాలంటే నెల తర్వాత తిరిగి ఒక అపాయింట్మెంట్ రాదు. ఒక మినిస్టర్ దగ్గర రాడు దగ్గర అనియడు మనం ఏమైపోవాలి? ఎక్కడ న్యాయం జరుగుతుంది? అప్పుడు ఆనాడు కాంగ్రెస్ అప్పట్లో కాంగ్రెస్ అజ్ఞ చేసింది, ఇప్పుడు అంతకు మధ్యలో వచ్చే టీఆర్ఎస్ అజ్ఞ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం యువకుడు యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈయన న్యాయం చేస్తారంటే వాళ్ళకంటే ఇంకా అన్యాయం చేస్తున్నాయి మాకు. ఓకే ఓకే అన్న, ఫైనల్గా అతి త్వరలో మీరు సభ పెట్టబోతున్నారని చెప్పేసి వినికిడి, ఆ సభ ఎక్కడ పెట్టబోతా ఉన్నారు, ఎవరికి ఆహ్వానం పలుకుతా ఉన్నారు అన్న? మేము వాస్తవానికి ఓ పెద్ద ఎత్తున ఒక 3000 మందితో రవీంద్ర భారతిలో సభ పెట్టబోతున్నాము. ఎస్సీ 57 ఉపకులాల మహాసభ అని. దాని దేని గురించి అంటే మాకు అన్యాయం జరుగుతుంది, వరికన్నో అన్యాయం జరుగుతుంది, ఉపకులాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి దాంట్లో అన్యాయం జరుగుతుంది, 57 కులాలకు కొన్ని సర్టిఫికెట్ రావడం లేదని చెప్పి అన్యాయం జరుగుతుంది. దాని మీద ఒక సభ పెట్టబోతుంది నెలాఖరులో. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి పిలుస్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి మీ ద్వారా కోరుతున్నా అని నమస్తేస్తున్నా. ఎందుకంటే ఎన్నో కులాలకు పోతున్నారు మీరు, మీరు రెడ్డి కులాలకు పోతారు, బీసీ కులాలకు పోతారు, ఉపకులాలు అన్ని కులాల కంటే నెట్టేసిన కులాల కంటే నెట్టేసిన కులాలు వెనుకబడ్డ కులాలు ఆ కులాలు రండి, మిమ్మల్ని గుండెలు పెట్టుకుని చూసుకుంటాము. మీరు ఎప్పుడైతే అక్కడ అది మన చేవేల గడ్డ మీద ఉపకులాలకు కూడా ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేట్ ఇస్తాను రోజు, మా ఉపకులాల 57 ఉపకులాల్లో మా మొక్కల్లో మెరిసిపోయింది, అయ్యో మాకు రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారని చెప్పి, అలాగే మీరు ఇస్తున్నారని చెప్పేసి మీ ఎమ్మెల్యే మీ యొక్క ఎంపీ సీట్లలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కాంగ్రెస్ లీడర్లు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి పై మేము ప్రచారం చేశాం. ఎందుకని మీరు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేట్ ఇస్తాను చేసినాం. కానీ సార్ మరి మీరు ఎందుకు మర్చిపోతున్నారని అడుగుతున్నా. ఇప్పటికైనా మీరు మా ఒక రవీంద్ర వాళ్ళతో మీటింగ్ మీరు రావాలని కోరుతున్నాము. వారితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిలుస్తాము, దాంతోపాటు దామోదర్ రాజేశ్వర్ గారు పిలుస్తాము, దాంతోపాటు కడియం సిఆర్ పిలుస్తాము, అలాగనే మరి పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు పిలవాలని చెప్పి మేము ఆలోచన ఉన్నాము. తప్ప ఇంకా పిలుస్తాం, చాలా మంది పిలుస్తాం దానిలో. ఓకే అన్న, ఇంకా అంటే మీడియా వేదికగా మీ ఉపకులాల గురించి ఏమైనా చెప్పుకునేది ఉంటే చెప్పుకోవచ్చు అన్న. 57 ఉపకులాల నా జాతి ప్రజలారా, మరి ఈరోజు మనకు ప్రభుత్వము జనాభా లెక్కలు చేస్తున్నది. జనాభా లెక్కలలో తప్పనిసరిగా ఆ రోజు ఎవరైతే జనాభా లెక్క చేసే మనిషి మన ఇంటికి వచ్చినప్పుడు మీరు జనాభా లెక్కలో మన ఇన్ని రోజులు కొంతమంది ఉన్న కులాలు పక్క పెట్టి వేల కొంతమంది మాదిగా చెప్పుకున్నారు, కొందరు మాలలు చెప్పుకున్నారు, కొన్ని కులాలు వేరే చెప్పుకున్నారు. అచ్చ చెప్పకుండా నిజమైన కులం బుడగజంగం ఉంటే బుడగజంగం చెప్పండి, డెక్కలు ఉంటే డెక్కలు చెప్పండి, మాస్ట్ ఉంటే మాస్ట్ చెప్పండి, ఒలేదాసులు ఉంటే ఒలేదు చెప్పండి, పంబల చెప్పండి, మీ ఏ కులం ఉంటే ఆ కులం చెప్పండి, మీరు డెక్క ఇది మాంగ్ ఉంటే మాంగ్ చెప్పండి, మిగతా ఉంటే చెప్పండి. ఆ కులం కాకుండా వేరే కులం చెప్తే మరే ఉద్యోగం రావాలన్నప్పుడు ఉద్యోగాలు మనం రావు, ఆ ఉద్యోగం వేరే పోతుంది. అదొకటి. రెండవది, రాసినాక ఎవరైతే రాసేస్తారో రాసిన తర్వాత మీ సబు క్యాస్ట్లో ఎస్సీ అన్నప్పుడు కాలంలో ఎస్సీ అని చెప్పేసి సబు క్యాస్ట్ అన్నప్పుడు మీ ఒక కులం చెప్పండి, ఆ కులం ఉందా లేదా మళ్ళీ చూసుకోండి, మీరు పరిశీలించుకోండి. అట్లా చేయకపోతే కూడా కొన్ని ప్రాబ్లం జరిగే ఉంది కాబట్టి తప్పనిసరిగా మీరు జనాభా లెక్కలో ఈ యొక్క అంశాన్ని మీరు పరిశీలించాలని చెప్పి నా బుడగజ నా యొక్క ఎస్సీ 57 కులాలకు తెలియజేస్తూ ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే, చూసారు కదా, 57 ఉపకులాల తరఫున అతి తక్కువ మంది పోరాటం చేసేటోళ్ళు. ఆ కులాలలో అసలు నాయకత్వం అంటే తెలియని వాళ్ళు, విద్య తెలియని వాళ్ళు, ఎక్కడ సరైన వైద్యం అందుకోనో తెలియక ఊరికి దూరంగా కావచ్చు, అడవుల్లో కావచ్చు, లేదంటే సంచార జాతులుగా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ తరఫున పోరాటం చేస్తున్న మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలన్నా. ఖచ్చితంగా 57 ఉపకులాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత మీరు పోరాటం ఎంత ఏ రకంగా ఇస్తూ ఉన్నారో ప్రభుత్వం కూడా మీ పోరాటాన్ని గుర్తించాలని చెప్పేసి, 57 ఉపకులాలు అటు మాల మాదిగలకు ఎట్లా న్యాయం చేయాలనుకుంటుందో ప్రభుత్వం, ఈ 57 కులాలకు కూడా అలాగే చేయాలని చెప్పేసి, మీరు త్వరలో ఈ ఎంఆర్ఓ ఆఫీస్లోనే క్యాస్ట్ సర్టిఫికేట్ పొందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే కులాలు అంతరించిపోతూ ఉంటాయో కులాలకు చేయతనియాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉంటుంది. ఆ పని చేసినప్పుడే ప్రభుత్వానికి సరైన గుర్తింపు వస్తుంది, ఆ కులాలు కూడా నిలకడగా ఉండగలుగుతాయి, కులాల్లో ఉన్నటువంటి జాతులు కూడా బతకగలుగుతాయి. దయచేసి అన్నట్లుగా చాలామంది కులం చెప్పుకొని కూడా వెనకం ముందై ఆ కులగణనలో పార్టిసిపేట్ చేయకుండా ఉంటూ ఉన్నారు. దయచేసి అట్లాంటి పనులు చేయద్దు. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే ఒక ఈ కులగణన అని చేపడతా ఉందో ఆ సర్వే చాలా అంటే మన ఉపకులాలకు కావచ్చు అన్ని కులాలకు కూడా చాలా ఇంపార్టెంట్. అది
ఏదో సోషల్ మీడియాలో వస్తున్న వాటినో లేదంటే వేరే వాటినో నమ్మి మన డీటెయిల్స్ చెప్తే ఏమవుతుందో మన కులం చెప్తే ఏమవుతుందో అని చెప్పేసి భయపడాల్సిన అవసరం ఖచ్చితంగా లేదని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీ కులాలకు మీకు ఇబ్బంది అయినప్పుడు లేదంటే మీకు ఏదైనా సమాచారం కావాలనుకుంటే అటు ప్రభుత్వ అధికారులు ఉన్నారు లేదంటే మీకు మీ తరపున పోరాటం చేసే అనేక మంది రాజలింగమన్న లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని తెలుసుకోవాలి. ఖచ్చితంగా కులగణనలో మాత్రం మీరు అందరూ పార్టిసిపేట్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాదాపుగా అన్న ఒకటికి వచ్చి మా కులాల గురించి నేను చెప్పుకోవాలని చెప్పేసి స్టూడియోను లింక్ ఉంటే ఇక్కడి వరకు రావడం చాలాసేపు వెయిట్ చేసి మరీ మా కులాల తరపున మా గొంతులు బయటకు వినిపించాలని చెప్పేసి చాలాసేపు వెయిట్ చేసినందుకు అన్నకు అంటే లేట్ అయినందుకు క్షమాపణ చెప్తూ సారీ చెప్తూ మీ కులాల తరపున ఇట్లాంటి వాళ్ళను ఖచ్చితంగా కాపాడుకోవాలి, నిలుపుకోవాలి. అప్పుడే మన కులాలు బాగుపడతాయి, మన కులాల తరపున అనేక మంది పోరాటం చేయడానికి బయటకు వస్తారని చెప్పి చెప్తూ ఏదైతే మందకృష్ణ మాదిగ పైన అన్న పెట్టుకున్నటువంటి నమ్మకం కావచ్చు, అటు మాల సోదరులపైన అన్న పెట్టుకున్న నమ్మకం కావచ్చు, నిలుపాలని చెప్పేసి వీళ్ళ చేతును పట్టుకొనే ఉండాలని చెప్పేసి. ఎందుకంటే ఒక తల్లి పిల్లల్లాంటి ఎస్సీ అంటే ఒక తల్లి అనుకుంటే వీళ్ళందరూ మీ వాళ్ళందరూ మీ పిల్లలు అనుకుంటే మీరు అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలని చెప్పేసి అప్పుడే మన ఐక్యత కూడా బలంగా ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కాళోజీ టీవీ తరపున కోరుకుంటా ఉన్నాం. 57 ఉపకులాలకు న్యాయం జరగాలి, అటు మాల మాదిలకు న్యాయం జరగాలి, ఎవరు విడిపోకూడదు, కలిసి ఉంటే నిలుస్తాం, నిలిస్తే గెలుస్తామనే అంశాన్ని ఖచ్చితంగా అందరి మెదడులో ఉంచుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్న ఇక్కడి వరకు వచ్చినందుకు మీ కులాల తరపున మీరు పోరాటం చేస్తున్నందుకు మా తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. మీరు మేము మీ గురించి ఎత్తుకోవడం కాదన్న, మీరు మా గురించి ఈరోజు 57 కులాలకు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ రాజ్యానికి తెలుపడము ముఖ్యంగా చాలా గర్వకారణము. ఇలాంటి ఉంటేనే మా కులాలు అన్న వెనుకబడ్డ కులాలు ఎన్నెట్టే కులాలు మీలాంటి రిపోర్టర్ల వల్లనే మీ వాళ్ళ టీవీల వల్లనే బయటకు రావడము తెలియడం వల్ల మాకు చాలా న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నా అన్న. నమస్కారం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.